though the question about Nizam and element of the point of view, Dr. Mangya, but I thought it's an interesting question. So basically, you are asking about the relationship between state and scholarship, okay? Knowledge and power. Even if you go back to the ancient period, the Prachina Greeku Samajamlo kuda Rajyamu Rajyam yokka Sakshobhaniki Medhavulu Medhavulu Chese Siddhantikaranam Tatvika Siddhantikaranam ante chala avinavama sambandham. Quick example ivvalante udaharana Plato Republic endu rasadu. ప్రొలాంగేషన్ యుద్ధం అయిన తర్వాత సాంప్రదాయక పద్ధతిలో బానిస సమాజాన్ని కొనసాగించడం సాధ్యం కాదు. బానిసలు బానిసలుగా ఉండి యజమాని రాజ్యంలో ఉండడానికి ఇష్టపడదు. బానిస యజమాని బానిస యజమాని బానిస మధ్య ఉన్న సంబంధం అదేవిధంగా కంటిన్యూ కావడం సాధ్యం కాదు. కనుక ఏం చేయాలి, బానిస యజమానుల ఆధిపత్యాన్ని కొత్త పద్ధతిలో కనుగొనాలి, కంటిన్యూ చేయాలి. కదా ఫిలాసఫర్ కింగ్ అన్నాడు, అంటే అరిస్టోక్రటిక్ క్లాస్ ఉండేటువంటి లక్షణాలను ఉంటే ఆ ఫిలాసఫర్ కింగ్కు తత్వవేత్త రాజుకు ఆపాదించాడు. కానీ చెప్పదలుచుకున్నది అంటే తత్వశాస్త్రానికి రాజ్యము ఆధిపత్య సంబంధాలకు చాలా దగ్గర సంబంధం. ఆ రూపం మారింది, ప్రాచీన యుగంలో ఉన్న రూపం వేరు, మధ్యయుగాల్లో ఉన్న రూపం వేరు. మధ్యయుగాలు చాలా క్రూడ్గా ఉంది, ఆధునిక కాలంలో ఉండేటువంటి రూపం. కనుక నిజాం హెర్మెండాఫ్ను పిలిచి ట్రైబల్స్ సీనేరియం మీద అధ్యయనం చేయించాడు. లేకుంటే బ్రిటిష్ రాజ్య కాలంలో లేట్ 19th మిడిల్ ఆఫ్ 19th సెంచరీ నుండి 20th సెంచరీ వరకు దాదాపు అన్ని భాషల గ్రామర్ను డిక్షనరీ చేసింది ఎవరు, బ్రిటిష్ వాడు. అంతేకాదు తెలుగు మీద మలయాళం మీద హిందీ మీద ప్రేమది కాదు, రాజ్యంలో అవసరం. ఇక్కడి భాషను అర్థం చేసుకోకుండా ఈ భాషలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి క్లీన్ చేయకుంటే ఈ దేశాన్ని పాలించడం సాధ్యం కాదు, సింపుల్. అదేవిధంగా అగ్రేయన్ స్ట్రక్చర్స్ మీద స్టడీ, క్యాస్ట్ ఓకే ఎడ్గార్ థర్స్ట్ అండ్ క్యాస్ట్ స్టడీ, ఇవన్నీ దే ఆర్ ఆల్ టైడ్ అప్ విత్ ద నేచర్ ఆఫ్ స్టేట్ మెషినరీ. ఓకే హెర్మండాఫ్ ఇక్కడికి వచ్చిండు, హెర్మండాఫ్ మే బి నైస్ మ్యాన్ అండ్ ఆల్ దట్, బట్ వాట్స్ ద పొలిటిక్స్ బిహైండ్, వాట్స్ ద పాలసీ, పబ్లిక్ పాలసీ కంపల్షన్స్ బిహైండ్ ఇన్నోవేటింగ్ హెర్మండాఫ్, అది మన పడ్డాయి. ఓకే ఇంటలెక్చువల్స్లో రెండు రకాల ఇంటలెక్చువల్స్ కాదు, ఒకటి పబ్లిక్ పాలసీ ఇంటలెక్చువల్స్, రాజ్యానికి ఇది చేయండి అది చేయండి అవన్నీ ఎవరు అని అన్నాను. ఏది తెలంగాణ వచ్చినప్పుడు కూడా ఇంకా మీరు విమర్శిస్తారు, అంటే యూనివర్సిటీస్ ఉన్నది విమర్శించడానికి. యూనివర్సిటీస్ ఉన్నది ఎందుకు, యూనివర్సిటీలు ఉన్న మేధావుల యొక్క ప్రథమ కర్తవ్యం అంటే రాజ్యాన్ని అధికారాన్ని పవర్ను ఎప్పుడు అనుమానంగా చూడడం. అదేవిధంగా రాజ్యం కూడా మేధావులను అనుమానంగానే చూస్తుంటుంది. ఇప్పుడు ఇన్నోసెంట్గా యూనివర్సిటీ ప్రొఫెసర్ మనం ఎవరు చూస్తున్నారు, పోలీస్ వాళ్ళు మనం చూస్తుంటారు ఏం చెప్తున్నాడు క్లాస్లో, ఉంటాయి. అది రాజ్యం కర్తవ్యం, అదేవిధంగా మేధావుల యొక్క కర్తవ్యం రాజ్యం మీద కన్ను పెట్టండి. ఎవరు తరఫున పెడతావు, ప్రజల తరఫున పెట్టాలి, అంటే అది నీ ఇష్టం, ప్రజల తరఫున పెడతావా లేకపోతే నీ క్యాస్ట్ తరఫున పెడతావా, అది నీ నీ విఘ్నత బట్టి నీ సామాజిక దృష్టి బట్టి ఉంటుంది. కనుక రెండు రకాల మేధావు, పాలసీ మేధావు, రాజ్య మేధావు. ఓకే రెండవది రాజ్యాన్ని విమర్శించే పబ్లిక్ ఇంటలెక్చువల్స్. పబ్లిక్ ఇంటలెక్చువల్ ఆంధ్రజ్యోతిలో టీవీలో కనబడేటువంటి పబ్లిక్ ఇంటలెక్చువల్ కాదు, వ్యాసాలు రాయడము విమర్శనాత్మకంగా చర్చ చేయడం కూడా పబ్లిక్ ఇంటలెక్చువల్. కనుక ఎల్మాండాఫ్ని పిలిచిండు అంటే రాజ్యము నిజాము రాజ్యము ట్రైబల్ మూమెంట్స్ ట్రైబల్ అన్రెస్ట్ చేత డిస్టర్బ్ అయింది. అండ్ ట్రైబల్ ఫారెస్ట్ ఏరియాస్ ఆర్ రిచ్ డిపాజిటరీస్ ఆఫ్ రిసోర్సెస్. కనుక ఈ ట్రైబల్స్ని అర్థం చేసుకోకుండా ఈ ట్రైబల్ మూమెంట్స్ను పేజెంట్ మూమెంట్స్ను కంట్రోల్ చేయకుంటే రాజ్యం క్షీణిస్తుంది, సింపుల్. ఏ ఎంత క్రూరమైన రాజ్యమా, ఈ కెనాట్ జస్ట్ డూ లోన్ ఆన్ ద బేస్ ఆఫ్ కోర్షన్ అండ్ పోలీస్, యూ నీడ్ టు హ్యావ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద పీపుల్ కదా, ప్రజలు మీ నోము అవ్వాలి. ఓకే తర్వాత మిత్రుడు ముస్లిమ్స్ గురించి అడిగాడు, నిజాం కాలంలో ఒక సిద్ధాంతం అనల్ మాలిక్, నిజాము ముస్లిం పాలకుడు, కనుక ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరం పాలకులే, అంటే చార్మినార్లో రిక్షా దొక్కేవాడు కూడా పాల్గొడే, చాలామంది సిన్సియర్గా ముస్లిమ్స్ బిలీవ్ చేశారు అని మన అనుకున్నాడు.
ఇప్పుడు అనల్ మాలిక్ యొక్క ఇంకో పాశము కొత్త రూపంలో మనకి పుణ్యం నిజాన్ని అటాక్ చేస్తే ముస్లింస్ అటాక్ చేసినట్టు అంటే క్రిటికల్ సోషల్ సైన్స్ తో క్రిటికల్ హిస్టారికల్ స్కాలర్షిప్ ఫెయిల్ ద పాపులర్ కామన్ సెన్స్ లో మన స్కాలర్షిప్ పెనిటెంట్ కాలేదు నిజాము వేరు ముస్లింస్ వేరు అని చెప్పాలి తెలంగాణ వేరు కేసీఆర్ వేరు ఇప్పుడు మిత్రుడు అడిగిన రాజేష్ అడిగిన ప్రశ్న ఇంత సివిల్ సొసైటీ మూవ్మెంట్ ఇంత వైబ్రెన్స్ వచ్చింది కదా అంటే దౌర్భాగ్యం ఏంటంటే 2014 ఎలక్షన్ నేను వ్యాసం రాసినది బుక్ లో వస్తుంది వాల్ వ్యాలెస్ అని ఒక అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ ఎడిట్ చేస్తున్నాడు వన్ మంత్ సెగ్మెంట్ ఉంది ట్రై టు బ్రీఫ్లీ డీల్ విత్ దిస్ వన్ 2014 ఎలక్షన్ లో తెలంగాణ సోషల్ ఫోర్సెస్ అన్ని ఎలక్ట్రల్ డొమైన్ లో టీఆర్ఎస్ వైపు పోయినాయి ఎందుకు పోయినా వాళ్ళంతా పెద్ద డీటెయిల్ విశ్లేషణ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంటే మనం డీటెయిల్స్ లోనికి పోయి మాట్లాడవచ్చు కానీ టూ బి లాజికల్ చెప్పాలంటే సివిల్ సొసైటీ ఫోర్సెస్ ఏవైతే తెలంగాణ మూవ్మెంట్ ఈజ్ నాట్ టీఆర్ఎస్ మూవ్మెంట్ దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ తెలంగాణ అండ్ టీఆర్ఎస్ తెలంగాణ మూవ్మెంట్ ఈజ్ ఎ మచ్ మోర్ రిచ్ డైవర్స్ పీపుల్స్ మూవ్మెంట్ ఎలక్ట్రల్ పొలిటిక్స్ లో టీఆర్ఎస్ ఆ మూమెంట్ యొక్క స్పిరిట్ నుండి బెనిఫిట్ అయ్యింది ఓకే దాని అర్థం ఈ ఫోర్సెస్ అన్ని అన్క్రిటికల్ అక్కడనే ఉన్నాయని కాదు టీఆర్ఎస్ వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత 30% అంటే 70% పీపుల్ వేరే వాళ్ళకు ఓటేశారు 30% ఓటెడ్ ఓటర్లు అందరూ కాదు ఓటర్లు ఓటేసిన వాళ్ళు 30% టీఆర్ఎస్ ఓటేశారు దట్ ఈస్ బ్రీఫ్ ఆన్సర్ టు రాజేష్ దట్స్ వై ఐ మీన్ సీ ఫర్ ఇన్స్టెన్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత స్పెషల్లీ 70s తర్వాత యూజీసీ కానీ ఓకే ఐసీఎస్ఆర్ కానీ ఎటువంటి స్టడీస్కు ఫండింగ్ ఇచ్చింది దిస్ అ ఫ్లరిష్ ఆఫ్ పవర్టీ స్టడీస్ రత్ ఫర్ ఇన్స్టెన్స్ రత్ అండ్ దేకర్ స్టడీ పవర్టీ దట్స్ దట్స్ అ ల్యాండ్మార్క్ స్టేట్ పవర్టీ స్టడీ ఆల్ డూ ఇట్ ఓకే డిస్క్రిమినేషన్ ఎక్స్క్లూజన్ డూ ఇట్ suppose if you are interested in wealth study at a classical political Adam Smith wealth of the nations anadu ante we have to study wealth ante wealth study chesthe etta produce avutundi idi ekkada distribute avutundi how wealth is produced how it is distributed is it distributed equally unequally fairly unfairly unjust one question is there the state is not interested in wealth generation no nenu ambani study chesthe ante limitedly they will enter discredit the scholarship will have different kind of politics if you want to study poverty how to alleviate poverty oh fantastic take 20 lakhs and do a study and that there is state policy state politics state policy state politics and power relationship that's a point which I want to draw your attention regarding Timurali is a good friend of ours see lot of well, there are two kinds of historical studies okay one kind of historical study the general historical study to follow Kuhn Thomas Kuhn and philosopher science rendu rakala science untayi na okati normal science everyday science chinna chinna puzzles nu solve chestunnaru question TRS can you vote vachini okay ee election lo evaru TRS vote chesaru evaru this is all normal political science okay what kind of regime type prs represents adi deep and second layer going by athlo boy kuda paina paina election studies last month told that there is a mythology of election studies deshamana prati political science election studies chese ho avajorana election studies nundi chaala political science department benefit ayyana chaala process nenu but prati samacharam edo oka election jarugutunnadu ante edi ye party ki enni vote vachina evaru vote chesaru em katha that is one kind of surface scratching the surface normal sense other one is trying to discover the shifts the Barry Pavel study I totally disagree with Barry Pavel study lo human subjectivity subaltern service kindi vargala kindi kulala yokka subjectivity place ledu but Pavel is making a historical point strategic theoretical point Thirumalai's history writing is accumulative history kotha matches na kalpesi క్యాస్ట్ ఈజ్ ఆల్సో దేర్ రంజీత్ సింగ్ తన స్కూల్ డేస్ గురించి ఒక మాట ఫేమస్ పొలిటికల్ సైంటిస్ట్ పిల్లవాడిని
వీట్ స్పెల్లింగ్ చెప్పమంటే వాడు WHAT ఏదో అన్నాడు. అంటే ఈ ఏది ఉంది, ఈ హెస్ ఆ బాగుంటాయి అంటే ఈయన కూడా పెట్టేసాం. సో టూ కైండ్స్ ఆఫ్ స్ట్రాటజీ థియరిటికల్ షిఫ్ట్ ఇస్ విజిట్ మేకింగ్ ఆర్ యువర్ జస్ట్ అక్యుములేటింగ్. నార్మేటివ్ నార్మల్ సైన్స్ ఓన్లీ అక్యుములేటివ్ కొత్త కొత్త విషయాలు మనకు లాస్ట్ సెషన్లో విన్నదంతా నార్మల్ సైన్స్ అక్యుములేటివ్ సైన్స్. కొత్త కొత్త విషయాలు వస్తే మరి దాన్ని మీరు కొత్త కొత్త విషయాలు కలిపినంత మాత్రం ఏమైనా పాయింట్లో షిఫ్ట్ ఉందా, ఈ హిస్టారికల్ ఎక్స్ప్లెనేషన్లో మన షిఫ్ట్ ఉందా, కొత్త హిస్టారికల్ హిస్టోరియోగ్రఫికల్ థియరిటికల్ పాయింట్ చేస్తున్నావా లేదు అంటే వై షుడ్ ఐ వేస్ట్ మై టైం అందరి. దట్ డస్ నాట్ డిమినిష్ అవర్ ఫ్రెండ్షిప్ ఫర్ అనదర్ పాయింట్ విచ్ వి నీడ్ టు బ్యారి ప్యాలెస్ బుక్ కేర్ఫుల్ చూస్తే ఇట్స్ నాట్ జస్ట్ ఏ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద తెలంగాణ ఆమ్స్టర్ ఇట్స్ మేకింగ్ ఎ లార్జర్ పాయింట్ ఫర్ ద సబ్సిక్వెంట్ మూమెంట్స్ ఆల్సో. ప్లీజ్ నోట్ ఇట్ ఇట్స్ పోజింగ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ టు ద సిపిఎంఎల్ మూమెంట్ హౌ లాంగ్ సెమీ ఫ్యూడల్ అని అడుగుతున్నాడు ఆయన. క్రిటికల్ ఫ్యాక్టర్ ప్లేడ్ బై క్యాపిటల్ దాని థియరటికల్ ఇంప్లికేషన్ టుమారో ఇఫ్ యూ వాంట్ రైట్ ద హిస్టరీ ఆఫ్ నక్సలైట్ మూవ్మెంట్ సిపిఎంఎల్ మూవ్మెంట్ హౌ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ హౌ లాంగ్ సెమీ ఫ్యూడల్ స్వతంత్రం వచ్చిన 60 ఏళ్ల తర్వాత ఇంకా ఇండియా సెమీ ఫ్యూడల్నా. ఓకే, ఇట్స్ ఎన్ ఇన్కన్వీనియంట్ క్వశ్చన్ బట్ యూ హావ్ టు ఫేస్ ఇట్. ఓకే, సో మై పాయింట్ ఈస్ బారియర్ హ్యాస్ టు బి టేకెన్ సీరియస్లీ బికాస్ హీస్ బ్రింగింగ్ అబౌట్ ఎ థియరిటికల్ షిఫ్ట్. యూ మే అగ్రీ డిసగ్రీ, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ స్కాలర్లీ యూ నీడ్ టు హ్యావ్ స్ట్రాంగ్ ఎనిమీ. వీక్ ఎనిమీని తీసుకొని ఏ స్ట్రాంగ్ ఎనిమిది వీక్ ఎనిమిది తీసుకొని ఫూ అంటే పడిపోయాడు అని ఖుషిపడడం అది కాదు. స్ట్రాంగ్ ఎనిమిది తెలియదు వాళ్ళతో ఫైట్ చేస్తే మీరు కూడా కండలు పెరుగుతాయి. సో థియరిటికల్ షిఫ్ట్, సెకండ్లీ విత్ లాట్ ఆఫ్ పొలిటికల్ ఇంప్లికేషన్స్, పొలిటికల్ ఇంటర్ప్రిటేటివ్ థియరిటికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద సబ్సిక్వెంట్ మూమెంట్స్. దట్స్ అ పాయింట్ విచ్ ఐ వాంట్ టు డ్రా యువర్ అటెన్షన్ టు. డ్యూరింగ్ ద తెలంగాణ ఆమ్స్టర్బిల్ ద ఎగ్జిస్టింగ్ కాస్ట్ రిలేషన్షిప్స్ ఫర్ సపోర్ట్ ముఖ్యంగా ఆమ్స్టర్బిల్ పీరియడ్లో ఓకే మాదిగ దళం మెంబర్ను రెడ్డి దళం లీడరు ఆరోగ్యం బాగాలేకుంటే భుజాల మీద ఎక్కమైనటువంటి సంఘటన టెంపరీ సబ్వర్షన్ టెంపరీ సస్పెన్షన్ ఆఫ్ డామినేషన్ చెప్పడానికి వచ్చిన సంఘటన చెప్తాను. నేను 1980 చివరిలో రీసెర్చ్ చేసినప్పుడు హుజూర్నగర్ మిర్యాలగూడెం ప్రాంతంలో పాత కమ్యూనిస్ట్ తెలంగాణ మూమెంట్లో పార్టిసిపేట్ అయ్యేవాళ్ళను ఇంట్రూవ్ చేస్తాను. ఒక సిపిఎం లీడర్ ఇంటికి పోయి ఇంట్రూవ్ చేస్తుంది ఆ దళంలో మీ దళంలో ఉన్న మెంబర్లు ఉన్నాయి చాలా మంది చచ్చిపోయాను ఉండడు వాడిని వస్తున్నాడు అంటే కూర్చున్నాడు వచ్చి కింద కూర్చున్నాడు. ఎవరండి అని అంటే మా దళంలో మెంబర్డు వీడు ఈయన అంటున్నాడు. ఇక వయసులో చిన్నవాడు అన్న పెద్ద కార్యక్రమం పడు నేను ఇంకా చాలా నేను కూర్చొని కూర్చున్నాను ఇదే దళి ఈ లీడరు రెడ్డి. ఇప్పుడు ఏంటంటే సంబంధం అంటే మా పార్టీ మెంబర్ మా సిపిఎం మెంబర్ వీడు అప్పుడు ఎట్లా ఉండే ఆయన చెప్తుండ్రు సార్ ఒకసారి నాకు జ్వరం వచ్చినప్పుడు నా భుజాల మీద ఎత్తుకుని ఉంది సారు అది అది ఇంటర్వ్యూ చేసేటప్పుడు మా ఇంటర్వ్యూ ప్రధానం కదా కనుక నేను ఇన్కన్వీనియంట్ క్వశ్చన్ లాస్ట్ పోయే ముందు మీరు ఏమనుకోకుండా ఒక చిన్న ప్రశ్న అడుగుతారు మరి మీ అప్పుడు ధర్మ మెంబర్ ఇప్పుడు కాంప్లైంట్ కదా మరి ఆయన కింద కూర్చున్నట్టు మీరు ఎందుకు ప్రయాణం కూర్చున్నాయి కదా లేవాలి కదా అంటే వాళ్ళు కూర్చోమన్నా కూర్చుంటారా అని నీవెట్లా రెస్పాండ్ చేస్తావు అని వాళ్ళు కూర్చొని ఇస్తారా సార్ అన్నాడు. దిస్ వెరీ క్లియర్లీ షోస్ అంటే అతను మామూలు కాదు పార్టీ మెంబరు చైతన్యం ఉన్న వ్యక్తి అంటే
ఆ మూమెంట్ పీరియడ్ లో ఈ డామినేషన్ సబార్డినేషన్ క్యాస్ట్ సుపీరియారిటీ రిలేషన్షిప్ సస్పెండ్ అయ్యింది. దట్స్ ఎక్స్ట్రాడినరీ పీరియడ్ ప్రతి మూమెంట్ లో. తర్వాత నార్మల్సీ అయిన తర్వాత ఆ రిలేషన్షిప్స్ రీఎస్టాబ్లిష్ అయ్యాయి, మేబీ ఇన్ ఎ మోడిఫైడ్ ఫామ్. అంటే ఇతను కుర్చీ మీద కూర్చోబెట్టినా కూడా ఏం రాగింద్ర అంటాడు, అతను మాత్రం ఏం రానడు. అంటే అసిమెట్రికల్ రిలేషన్షిప్. ఇప్పుడు విద్యార్థులకు టీచర్ మధ్య ఉండే రిలేషన్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఒక అసిమెట్రికల్ రిలేషన్, టీచర్ టీచరే విద్యార్థి విద్యార్థి. ఓకే, కాబట్టి తెలంగాణ మూవ్మెంట్ చేయబట్టి ఆ రిలేషన్ పోయినాయి. స్టూడెంట్ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి అని పర్ఫెక్ట్ డెమోక్రసీ అండ్ సోషలిజం అన్నమాట. స్టూడెంట్స్ అదే ఫస్ట్ వచ్చి జాక్ చైర్మన్ అంటాడు, నేను ఫస్ట్ కూర్చో. జాక్ ఏంది, తెలంగాణ వచ్చిన తర్వాత జాక్ ఏంది? దాదాపు 10 మంది నుంచి 10 మంది జాక్ చైర్మన్లే. అంటే ఇన్ని జాక్లు ఏంటి, ఇన్ని చైర్మన్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జాక. ఫస్ట్ నీవేవు ఎందుకు వచ్చినావు, మనం చేంజ్ చేసుకోవాలి కదా. నేను ఒక వ్యక్తి దగ్గర నేను పలానే అన్నాను, ఈ సిపిఎం లీడర్ దగ్గర కూడా నేను పలానే అన్నాను, యూనివర్సిటీ లెక్చర్ రీసెర్చ్ చేస్తాను, మీతో ఇంటర్వ్యూ అంటే అలాంటి విద్యార్థి కూడా వచ్చి నేను ఒక భవిష్యత్తు మీ దగ్గరికి వస్తుంది, నేను కూడా నన్ను పరిచయం చేసుకుని నేను ఇంటర్వ్యూ చేస్తాను, నేను తెలంగాణ నేను అభిప్రాయం అడుగుతాను. అది మరి అదే మర్యాద అని చెప్పింది. ఐ థింక్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ యూనివర్సిటీ ఒక పద్ధతి సందర్భంగా చెప్తున్నాను. కనుక సస్పెండ్, బ్రీఫ్ సస్పెన్షన్. విద్యార్థుల పార్టిసిపేషన్ మేజర్ మూమెంట్స్ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ అయింది. జేపీ మూమెంట్ తర్వాత బీహార్ లో బీహార్లో ఉండేటువంటి ఏ మధ్యతరగతి పిల్లవాడు బీహార్లో చదవడం ఢిల్లీలో నింపే కాదు, ఏ తీసిన మేము ఎంపీలో ఉన్నప్పుడు దాదాపు సగం మంది బీహారీస్. అడిగేది ఎందుకు అంటే ఆయన బీహార్ మీద పడే ముప్పై రోజులు పాట్నా, అంటే డిఎన్ జా ఆదేశ్ శర్మ లాంటి ప్రొఫెసర్స్ టీచ్ చేసినటువంటి పాట్నా యూనివర్సిటీ, రాంచీ యూనివర్సిటీలో ఇప్పుడు ఏమి లేదండి. అవజేదో పిలిస్తే హిందీ మీద బాత్కన్నా, నేను మా ఈ సుల్తాన్ బజార్ హిందీ మీద బాత్కట్టు, వాడు చక్కటి హిందీ కేస్ శ్రేష్ఠ హిందీ, నా హిందీ చూసి వాడు కొట్టా కొడతారు. మా మహారాష్ట్రానికి వచ్చి మా భాషను తప్పుతున్న వాడు అని, కనుక నేను వద్దు, ఐ వాంట్ టు బి సేఫ్. వాడికి అసలు ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ కూడా ఇంగ్లీష్ వాడు, ఉస్మానియా కూడా ఆ వైపు పోతుంది. మనం సీరియస్ ఉస్మానియా యూనివర్సిటీ అప్పర్ క్లాస్ అప్పర్ కాస్ట్ ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ ఒవ్వరు పిల్లలు ఇక్కడ ఉస్మానియాలో చదువుతలేదు. మీరు సర్వే చేయండి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ క్లర్క్స్ పిల్లలు వలన ఉస్మానియా యూనివర్సిటీ చదువుతున్నారా. 100% ఇది సబల్టన్ యూనివర్సిటీ. కనుక ఉస్మానియా యూనివర్సిటీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనం మీద ఉంది. మేమంతా కొద్దిగా సింపథెటిక్, ఎందుకంటే మా పొలిటిక్స్ ఉన్నాయి, బికాస్ ఆఫ్ అవర్ పొలిటికల్ పర్సుయేషన్ వి ఆర్ సింపథెటిక్. కనుక నేను గల్తిగా ఫ్రాంక్గా మాట్లాడతాను, యూనివర్సిటీ నాశనం అయితే ఇవ్వనికి ఈ దేశంలో ఉండే రూలింగ్ ఎలిట్ కానీ రాజ్యం ఏం లేదు. ఓకే, ఎంతో కొన్ని ఫ్యాసిలిటీ మెయింటైన్ చేస్తుంది, సాగకుండా బతకకుండా. ఇంకా డెమోక్రసీ కదా, ఎలక్ట్రల్ పాలిటిక్స్. కనుక యూనివర్సిటీ రక్షించుకోవాల్సినటువంటి అవసరము బాధ్యత ఉంది. మేము కూడా ఇక్కడ ఎందుకున్నాము, ప్రొఫెసర్ బాంగేలా ఎందుకు వేరే పోలేదని ఇంకా మాకు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది. ఒక 20 ఏళ్ళు ఒకవేళ నా సర్వీస్ ఉంటే బహుశా నేను కూడా అవి నాకు మై పొలిటిక్స్ డజన్ పర్మిట్ మీ, నేను ఉన్నా అంటే బికాస్ ఐ హావ్ పొలిటిక్స్. ఆఫర్స్ లేవని కాదు, ఆఫర్స్ 15 ఏళ్ళు ఉన్నాయి, బట్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండడం అనేటువంటి ఇంపార్టెంట్ పొలిటిక్స్ స్టేట్. థ్యాంక్ యూ వెరీ మచ్.